అర్ధరాత్రి అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యంను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టిటిడి కళ్యాణ మండపం సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఓ రేషన్ షాప్ వద్ద నుంచి రేషన్ బియ్యంను మినీ వ్యాన్ లో తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 క్వింటాల్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మినీ వ్యాన్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అధికారులు వస్తున్నారని తెలియడంతో లారీని సరుకును వదిలి అక్కడి నుంచి డ్రైవర్, క్లీనర్లు, అమాలీలు పరారయ్యారు. పూర్తి విచారణ అనంతరం ఆరోపణలు వచ్చినా రేషన్ షాపులను తనిఖీ చేసి 6A కేసులు నమోదు చేస్తామని సివిల్ సప్లై డీటీ బి సీతారత్నం తెలిపారు. మండపం దగ్గర ఒక లారీ బియ్యంతో వెళ్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో వచ్చి లారీ ఆఫ్ చెక్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఒక 30 క్వింటాలు రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నిర్ధారణ కోసం ఆ లారీని ప్రస్తుతానికి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. రేపు మార్నింగ్ అది పీడిఎస్ఆ కాదా అని నిర్ధారణ చేసుకుని ఇన్ కేస్ అది పీడిఎస్ అయితే కనుక లారీ మీద స్టాక్ మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెప్పాలండి, పీడిఎస్ రైసా కాదా అనేది. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి రేపు చెక్కింగ్కి పంపిస్తాము. అది ఇప్పుడు మీరు షాప్ మీద కూడా రేపు రైడ్ చేస్తాము. ఒకసారి లారీ డ్రైవర్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని అతను ఎక్కడి నుంచి స్టాక్ తీసుకొస్తున్నాడో ఏంటనేది ఎంక్వైరీ చేసి ఏ రేషన్ షాప్ నుంచి అయితే తీసుకొస్తున్నామని అతను చెప్తాడో ఆ రేషన్ షాప్లో కూడా గ్రౌండ్ బ్యాలెన్స్, ఈ పాస్ బ్యాలెన్స్ చెక్ చేసి ఇన్ కేస్ అక్కడ కూడా వేరియేషన్స్ ఉంటే షాప్ పై కూడా 6A